బాంబే హైవే పేరు అన్న త్రిపుల్ ఆర్కు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీకి దగ్గరలో 12,000 ఎకరాలలో 1500 పరిశ్రమలతో 2 లక్షల ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు 8498010609. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు వేకప్ ఇండియా డాట్ టీవీ. మనకు తెలియని కాంగ్రెస్ దాన్ని ఎందుకు బొంద పెట్టాలో తెలుసా? భారతీయత హిందుత్వం అంటే ముండ్ల మీద కూర్చున్నట్టు ఉండేది కాంగ్రెస్కి. స్థాపించిన 20 ఏళ్లకే ఈ ఒత్తిడి పతాక స్థాయికి చేరిపోయింది. హిందూ పదం వినగానే బీపీ వచ్చేస్తుంది వాళ్ళకి. అన్నం సహించదు అసలు. డిఎన్ఏ సమస్య, ఏం చేస్తాం? చెప్పిన అబద్ధం స్వరాజ్య సాధన. దానికి విరుద్ధమైన పనులు అనుమానం రాకుండా చెయ్యాలి. ఎంత కష్టం! యువకులందరికీ ఆకర్షణ కలిగించే మాటలు మొత్తం మీద నమ్మి ఎందరో కాంగ్రెస్ బాట పట్టారు. అదే సమయంలో కర్జన్ అనే బ్రిటిష్ దేవుడు బెంగాల్లో 2 ముక్కలు చేస్తా అన్నాడు. ఒకటి ముస్లిం రాజ్యం, రెండోది హిందూ అంటే సెక్యులర్ అని అన్నమాట. ఇతగాడు అసోం భూకంప బాధితులకు సహాయం ఎక్కువ ఇవ్వొద్దని కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఇంగ్లీష్ ఆయనకు చెప్పాడు. అది వేరే సంగతి. సరే, స్వదేశీ స్వరాజ్యం ఉద్యమం మొదలయ్యింది. బిపిన్ చంద్రపాల్ ఉద్యమాన్ని కాళీమాత పూజతో ప్రారంభించాడు. కాంగ్రెస్కి వెలక్కాయ నోట్లో పడింది. బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాత్రం అనే పెద్ద గేయం ఉంది. ఆ పాటతో కాంగ్రెస్ గుండె లబలబలాడింది. అందులో దుర్గామాత ప్రస్తావన ఉందని ఏడుపు. రజా అకాడమీ లాంటి మతోన్మాద సంస్థలు వందే మాత్రం వద్దంటే అర్థం చేసుకోవచ్చు. అయితే స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వందే మాత్రం వద్దని ఏడవడం ఏమనాలి వీళ్ళని? ఇప్పుడు వందే భారత్ రైళ్లపై రాళ్లు వేసేది ఎవరో అర్థమై ఉంటుంది. పుండు మీద కారంలా ఠాగూర్ అందరి సమైక్యత కోసం రాఖీలు కడదామంటాడు. దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టాడు. ఇంకా ఫిట్టింగ్ స్టార్ట్ చేశారు కాంగ్రెస్ దేశభక్తులు. అతివాదులు మితవాదులు అని విభజన మొదలు పెట్టారు. తిలక్ను ఓడగొట్టి మళ్ళీ దాదాబాయ్ నవరోజీ కుర్చీ ఎక్కాడు. మధ్యలో మరో ఇంగ్లీష్ దొర పీఠమెక్కాడు. వీళ్లంతా ఆ వందే మాతరం ఉద్యమం ఊపిరి ఆగిపోయేదాకా పోరాడారు. కాంగ్రెస్ తన సైద్ధాంతిక దరిద్రాన్ని చూపడానికి ప్రతిరాయి విసిరింది. ఈలోగా ముస్లిం లీగ్ స్టార్ట్ చేశారు. రాజ్ బిహారీ ఘోష్ను ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్. ఇతడొక లౌకికుడు అనబడే మహానుభావుడు. ఓ ప్రక్కన తిలక్ను 6 ఏళ్లు జైలు పాలు కావడానికి పావులు కదిపింది సమాంతరంగా. తిలక్ తీవ్రవాదట, స్వదేశీ స్వరాజ్యం అని పబ్లిక్ను రెచ్చగొట్టాడట. సాక్ష్యమిచ్చింది కాంగ్రెస్ గొట్టాలే. బిపిన్ చంద్రపాల్ను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి వెళ్లగొట్టారు. అరవింద్ ఘోష్ ఏకంగా పాండిచేరి వచ్చి ఆశ్రమం పెట్టాల్సి వచ్చింది. లాలా లజపతిరాయ్ను కూడా జైల్లోకి తోయించారు. వీళ్లకి ఎవరు అడ్డు ఉండకూడదు. అందర్నీ కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమాన్ని నాశనం చేసేసింది కాంగ్రెస్. ఏం చేయను, కోపం వస్తుంది. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం వేకప్ ఇండియా డాట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.